हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वेहिकल ने चूडंडी फ्रेंड्स, इदी BS4 अशोक लेलैंड बास वेहिकल। ओकसारी दीन मॉडल ने चूद्दाम फ्रेंड्स। इदी दीनिकि चिन्न कंप्लेंट अयिते उंदी, अदि एंटनेदि चेक चेद्दाम। इदी 1213 LS A1 बास, ई वेहिकल 6 टायर बास वेहिकल फ्रेंड्स। इदी अशोक लेलैंड। इदी दीनिकि चिन्न कंप्लेंट वच्चि मन दग्गरिकि राडं जरिगिंदि। कंप्लेंट एंटने चेक चेद्दाम। इदी बॉस फ्रेंड्स, इदी BS4 CRDI इंजन। इदी सर चेक चेद्दाम एमैंदी अनेदी। बंडी स्टार्ट चेयगाने आरपीएम अनेदी मनकु 1400 मीदकि पोयि आगिपोयिंदी फ्रेंड्स। स्टार्टिंग लोने 1400 उंदी आरपीएम, रेज अयिपोतुंदी बागा। प्लस एडीसी लाइट अनेदी मन क्लस्टर लो ब्लिंक अवुता उंदी। ఏమవుతుందంటే ఈ విధంగా జరగడం వల్ల మనకు పికప్ కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయింది, పికప్ అనేది లేదు కానీ పూర్తిగా పెట్టగానే మనకు ఆర్పిఎం అనేది 500 600 మీదనే ఉండాల్సింది. అది 1400 మీద ఉంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇంత రేజ్ అవుతుంది అనేది మనం ఒకసారి దీన్ని చెక్ చేయాలి. జనరల్గా అంత రేజింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అది జనరల్గా దానికి డైరెక్ట్గా 1400లో రేజ్ అవుతుంది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది స్కాన్ టూల్లో చెక్ చేయాల్సి ఉంటుంది. అది లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది ఈ గ్లో బాక్స్కి రెండు స్క్రూలు అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ని ఆ విధంగా ఊడదీయాలి. ఆ గ్లో బాక్స్ కింద మనకు ఫీజ్ బాక్సులు, మనకు రిలేలు, మొత్తం వైరింగ్ సెక్షన్ అంతా దాని కిందే ఉంటుంది. అక్కడే మనకు ECU కూడా ఉంటుంది, ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్. ప్లస్ OBD2 పోర్ట్ కూడా దాని కిందే ఉంటుంది. ఆ విధంగా రెండు స్క్రూలు తీసేసి ఆ గ్లో బాక్స్ అయితే పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. ఆ గ్లో బాక్స్ ఆ విధంగా తీసేసిన తర్వాత మనకు ఆ కింద కనిపించే సెక్షన్ అంతా మనకు ఫీజులు ఉంటాయి, ECU ఉంటుంది, రిలేలు కానీ మొత్తం వైరింగ్ సెక్షన్ అంతా అక్కడే ఉంటుంది. మెయిన్ కనెక్షన్ అది, అది OBD2 ఫ్రెండ్స్. అది మనకు పోర్ట్, అది 16 పిన్ పోర్ట్. అది మనం హార్డ్వేర్ని, OBD2 హార్డ్వేర్ని ఆ 16 పిన్లో కనెక్ట్ చేయాలి. దానిపైన డస్ట్ ఏమైనా ఉంటే ఫస్ట్ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. అది క్లీన్ చేసిన తర్వాత మన హార్డ్వేర్ అనేది దానికి కనెక్షన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ హార్డ్వేర్. అది అది కమ్యూనికేషన్ చేస్తుంటుంది వెహికల్లో ఉన్న కంప్లైంట్ని మొత్తం. అది అది 16 పిన్ కనుక 16 పిన్ కరెక్ట్గా దాంట్లో సెట్ అవుతుంది. ఆ విధంగా లైట్ అనేది మనకు బ్లింక్ అవ్వాలి. ఆ విధంగా లైట్ బ్లింక్ అయితేనే మనకు అది వైరింగ్ సెక్షన్ ఓకే ఉన్నట్టు. క్యాన్ లైన్, క్యాన్ లైన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏరియా, అది మనకు ఓకే ఉంటేనే మనకు స్కాన్ అవుతుంది ఫ్రెండ్స్. అది చూద్దాం, మరి స్కాన్ చేద్దాం, మరి దాంట్లో ఏం కంప్లైంట్ చూపిస్తాయో. ఇది ఫ్రెండ్స్, ఇది మనం దానికి సంబంధించిన యాప్ అనేది ఉంటుంది మనకు. అదేంటంటే టర్క్యూ ప్రో. మన దగ్గర ఉన్న స్కాన్ టూల్లో ఫ్రెండ్స్ ఇది మనం కంప్లైంట్లు అయితే చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చూద్దాం ఏం కోడ్ చూపిస్తుందో. పైన మనకు ECU కనెక్షన్ ఓకే అని చూపించడం జరిగింది. ఒకసారి మనం ఫాల్ట్ కోడ్లోకి వెళ్ళి కరెంట్ DTC, అది ఫ్రెండ్స్ ఫస్ట్గా ఉంది. అది కరెంట్ DTC ఇప్పుడు ఏదైతే మనకు లైవ్లో ఉన్నదో అది చూపిస్తుంది. కరెంట్ DTC అంటే కరెంట్ DTC చెక్ చేద్దాం ఫస్ట్. కరెంట్ DTCలో మరి దానికి సంబంధించిన రిలేటెడ్ కోడ్ ఏమన్నా చూపిస్తుందో చూద్దాం. నో ఫాల్ట్ కోడ్ స్టోర్డ్ ఇన్ ECU. ఫాల్ట్ కోడ్ అయితే ఏం చూపించలేదు ఫ్రెండ్స్. అది ECU మెమరీలో అయితే ఫాల్ట్ కోడ్ అనేది ఏది క్రియేట్ కాలేదు. ఒకసారి
హిస్టరీలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే అలాగే మనకు పెండింగ్లో ఫాల్ట్ కోడ్స్ ఉంటాయి. మనకు కరెంటిటీస్ చూడాలి, హిస్టరీ చూడాలి, పెండింగ్లో కూడా చూడాలి ఫ్రెండ్స్. ఈ మూడిట్లో చెక్ చేస్తే ఏది లేదు ఫ్రెండ్స్, అన్నీ కూడా నో ఫాల్ట్ కోడ్ స్టోర్డ్ ఇన్ ECU అని వచ్చిందంటే దాని అర్థం ECU మెమరీలో ఏ కోడ్ క్రియేట్ కాలేదు, కానీ వెహికల్లో మాత్రం మనకు కంప్లైంట్ ఉంది. ఇట్లా వెహికల్లో కంప్లైంట్ ఉండి స్కాన్ టూల్లో చూపించకపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే, కొన్ని కొన్ని కంప్లైంట్స్ ECU మెమరీలో ఫీడ్ అవ్వవు ఫ్రెండ్స్ అయ్యి, వాటిని మనం మాన్యువల్గా చెక్ చేయాలి. మనకు మాన్యువల్గా బూస్ట్ ప్రెషర్ సెన్సార్ ఓకే ఉంది, ఆర్పిఎం కూడా పనిచేస్తుంది, లైవ్ డేటా కూడా వస్తుంది, కనుక మనకి స్కాన్ టూల్లో ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడ ఆర్పిఎంలో మనకు క్లస్టర్లో ఆర్పిఎం ఎంత చూపిస్తుందో మనకు ఈ స్కాన్ టూల్లో కూడా ఆర్పిఎం అదే విధంగా ఉంది, కనుక మనకు స్కాన్ టూల్ ప్రాబ్లం కాదు. ఒకసారి కొన్ని కంప్లైంట్స్ అట్లాగే ఉంటాయి ఫ్రెండ్స్, అవి ECU అనేది ఆ కంప్లైంట్ని డిటెక్ట్ చేయదు. అవి ఆ కంప్లైంట్స్ మనం మాన్యువల్గా చెక్ చేయాలి. అది ఏదన్నా మేజర్ కంప్లైంట్ అయినా, వైరింగ్ ఏదన్నా వీక్ ఉన్నా, సెన్సార్ డ్యామేజ్ ఉన్నా కానీ కంప్లైంట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఆ కోడ్ క్రియేట్ కాలేదంటే అదేదో చిన్న సమస్య అన్నమాట ఫ్రెండ్స్. అది అట్లాంటి చిన్న చిన్నవి ఒక్కోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ECU అనేది అది కంప్లైంట్ని క్యాచ్ చేయదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనం మాన్యువల్గా చెక్ చేయాలి. మనకు ఆర్పిఎం ఒక్కోసారి ఫుల్గా రేజ్ అయిపోవడం, కొన్నిసార్లు 600లోకి రావడం. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇది ఎక్సలేటర్ పెడల్ మీద డౌట్ ఉండడం వల్ల ఎక్సలేటర్ పెడల్ అయితే ఓడదీయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఎక్సలేటర్ పెడల్ వల్ల కూడా ఆ విధంగా రేజ్ అవుతుంది. ఈ ఎక్సలేటర్ పెడల్కి ఫ్రెండ్స్ చిన్న సెన్సార్ అనేది వస్తుంది, 6-pin సెన్సారు. దానికి మనకు స్టార్ స్క్రూస్ అనేవి రెండు ఉంటాయి. ఆ రెండు స్టార్ స్క్రూస్ తీస్తే ఆ చిన్న సెన్సార్ అనేది సపరేట్ అవుతుంది, పెడల్ సపరేట్ అవుతుంది. ఆ చిన్న సెన్సార్లో మరి ఏమన్నా లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి ఓకే ఉంటే కనుక వాటిని క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఎక్కడ కంప్లైంట్ లేదు, ఓన్లీ మనకు ఎక్సలేటర్ ఆర్పిఎం రేజ్ అవ్వడమే కనుక ఈ ఎక్సలేటర్ పెడల్లోనే ఉంటుంది 90%. చెక్ చేద్దాం. ఆ రెండు స్క్రూలు తీస్తే ఈ రెండు సపరేట్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగా అది దాంట్లో ఆ చిన్న సెన్సారు దాంట్లో ఏముండదు ఫ్రెండ్స్, చిన్న మదర్ బోర్డ్ లాగా ఉంటుంది. ఆ పిన్స్ ఉంటాయి లోపల, ఆ పిన్స్ ఏమన్నా రస్ట్ వచ్చినా అలాగే ఉంటుంది. ఇదైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. దానికి చిన్న పాయింట్ అనేది ఉంటుంది, ఆ పాయింట్ అనేది ఆ సెన్సార్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది మనం పెడల్ దొక్కినప్పుడు. దాని ప్రకారంగా అది సిగ్నల్ అనేది ECUకి పంపడం జరుగుతుంది. దాన్ని బట్టి అది కూడా సిగ్నల్ అనేది ఇంజన్ ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదైతే పెడల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఆ సెన్సారు దాని పిన్నుల్లో కొంచెం లైట్గా చిన్న డ్యామేజ్ ఉన్నట్టు కనబడింది ఫ్రెండ్స్. అవి చూద్దాం మరి దీని ట్రబులా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా ట్రబుల్ ఉన్నాయా అనేది మనం దీని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి ఒకసారి ఫిట్ చేసి చూద్దాం. లేదంటే మళ్ళీ వేరే కంప్లైంట్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఆ చిన్న సెన్సర్లో మాత్రం చిన్నగా ఆ పిన్స్ మధ్య చిన్న రెస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అది ఇది సెన్సారు. ఆ సెన్సారు ఆ పిన్నుల్లో చూడండి, దానికి 6 పిన్నులు అనేవి ఉంటాయి. ఈ పిన్నులు మనకు ECU వైరింగ్లోకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ పిన్నుల మధ్య డ్యామేజ్ ఉండడం వల్ల కూడా ఆ విధంగానే ఉంటుంది. అన్నీ జాగ్రత్తగా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వెహికల్కి ఆ పిన్స్లో లైట్గా రెస్ట్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. అది ఆ రెస్ట్ వల్ల ఏమైనా లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ విధంగా రేజ్ అవుతుందా ఏంటనేది చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇది వెహికల్కి ఉన్న కప్లర్. ఇది దీనికి 6 వైర్లు అనేది ఉంటాయి. మనకు దాంట్లో 2 సిగ్నలు, 2 గ్రౌండ్, 2 వోల్టేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 2 5 వోల్టేజ్ వస్తుంది, 2 గ్రౌండ్, 2 సిగ్నలు. దాన్ని మల్టీమీటర్తో చెక్ చేయాలి ఫ్రెండ్స్. అది దాన్ని చెక్ చేసే అది అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే
కంప్లైంట్ క్లియర్ చేశాను. చూడండి ఒకసారి ఆర్పిఎం అనేది 600 లోకి వచ్చేసింది. దీని కంప్లైంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది యాక్సిలరేటర్ పెడల్ ప్రాబ్లం కాదు కానీ క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సర్, టీకేపీ సెన్సర్, దానికి ఏమైందంటే ఫ్రెండ్స్ మొత్తం డస్ట్ పట్టేసి సిగ్నల్ అనేది, ఇంజన్ రొటేషన్ సిగ్నల్ అనేది అది ఎక్కువగా చూపించడం వల్ల ఈసీయూ అనేది ఆ సిగ్నల్ సరిగ్గా క్యాచ్ చేయలేక సెన్సర్ ఎక్కువ వోల్టేజ్ చూపించడం వల్ల దానికి తగ్గట్టుగా ఇంజన్ రేజ్ అవుతుందన్నమాట. అది ఫ్రెండ్స్ ప్రాబ్లం. నేను ఆ సెన్సర్ని తీసి శుభ్రంగా క్లీన్ చేశాను. మొత్తం దానికి క్లచ్ ప్లేట్ డస్ట్ అంతా దానికి జమ అయ్యింది. అది ఫ్రెండ్స్ ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.